ఆడిపురంలో అమ్మా నీవే నా ప్రాణం దయచేసి నన్ను అనుగ్రహించు అని హృదయంలో ఉల్లాసమైన అనుభూతితో పూజించాలి. ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం, గంజి నైవేద్యం, వివిధ రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నప్పటికీ అమ్మ మన ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ఎవరైనా తయారు చేసుకోగలిగే గంజి అనే మహత్తరమైన ఆహారాన్ని అందించడానికి ఎంచుకున్నారు. మనల్ని అనుగ్రహించిన ఆదిపరాశక్తికి కృతజ్ఞతతో సంవత్సరం పొడవునా మనకు ఆహారం లోటు లేకుండా ఉండడానికి మన తలపై నైవేద్యంగా ఈ గంజిని మోస్తాము. ఇలా అమ్మకు మనం కృతజ్ఞతలు తెలియజేసేందుకు మరియు మన న్యాయమైన కోరికలు నెరవేర్చడానికి ఈ నైవేద్యాన్ని నిర్వహించమని అమ్మ మనకు ఆదేశించారు. మన తల మీద వెచ్చని గంజిని మోస్తున్నప్పుడు అది నిద్రాణమై ఉన్న కుండలిని మేల్కొల్పుతుంది. మనలోని శక్తిని, అందరిలోనూ ఆధ్యాత్మిక స్పృహను మేల్కొల్పడమే అమ్మ ఉద్దేశం. అన్నింటికంటే మిన్నగా ఈ సరళమైన ఘుమఘుమలాడే ఆహారం పోషకాహారం మాత్రమే కాదు, అమ్మవారి ఆశీర్వాదంతో మనమందరం మోసుకెళ్లేలా చేసి సమర్పణ చేయడం ద్వారా సమానత్వాన్ని సూచిస్తుంది. ఈ గంజిని స్వీకరించడం వలన అమ్మ మనకు అనేక ప్రయోజనాలను ప్రసాదిస్తున్నారు. నిజానికి అమ్మ ఈ గంజిని చాలామందికి అరుదైన ఔషధంగా కూడా మార్చారు. సంవత్సరానికి ఒకసారి ఈ గంజిని మోయడం ద్వారా సంవత్సరం మొత్తం మనకు ఆహారాన్ని అందించినందుకు అమ్మకు మనం ఇలా కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మ కృపను, ప్రేమను, మన గురువు యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాము. పాలాభిషేకాలు. ఆడిపురం సమయంలో పాలాభిషేకం యొక్క ఆచారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. మన పూర్వీకులు పాలతో అభిషేకం చేయడం వల్ల మనలోని అహంకారం తొలగిపోతుందని విశ్వసిస్తారు. దురదృష్టవశాత్తు మనం కాలక్రమేణా ఆచారాలను మర్చిపోయాము. అయితే అమ్మ ఆడిపురం సమయంలో ఈ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కరం స్వయంగా మన చేతులతో స్వయంభుకు అభిషేకం చేయమని పరిచయం చేయడం ద్వారా మనల్ని మరియు మన ఇంటిని మరింత రక్షించుకోవడానికి, మనలోని అహంకారాన్ని పోగొట్టడానికి సహాయం చేయడం ద్వారా అమ్మ మనల్ని శుద్ధి చేస్తున్నారు. అదేవిధంగా అమ్మ ఈ పాల అభిషేకాన్ని చాలామంది వ్యక్తులకు వైద్య నివారణగా కూడా ఉపయోగించారు. ఈ 52వ ఆడిపురంలో గంజి చెల్లించిన తర్వాత మిగిలిన గంజిని ఇంటికి తీసుకెళ్లి కుటుంబీకులు సేవించాలి. పాలాభిషేకం చేసిన తర్వాత శక్తులు కొన్ని పాలను ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో చల్లుకోవాలి. ఇంటి గుమ్మం ముందు పూజ గదిలో 2 చుక్కల పాలు చల్లుకోవాలి అని 9/7/2023న అమ్మ తమ దివ్యవాక్కులో అనుగ్రహించారు. మన పాపాలను పోగొట్టే ఈ పాలాభిషేకంలో మనం పాలు పంచుకున్నప్పుడు అమ్మ మనకు జరగబోయే హాని నుండి కూడా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఓం శక్తి.